ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే కనీసం ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కనీసం మీడియాను కూడా అడ్రస్ చేసే పరిస్థితి కూడా పోలీసులు ఇవ్వకపోతే ఆ మేరకు కూడా కనీసం పోలీసులు భద్రత క్రియేట్ చేయలేకపోతే ఇక ఏ రకంగా పోలీసులు పని చేస్తా ఉన్నారు అని చెప్పి నేను అడగాలి నాకు అర్థం కావడం లేదు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు గొర్రెల గ్రామంలో జరిగింది గొర్రెల మండలంలో జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఈరోజు ఉన్న పరిస్థితులు ఏమిటి అని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి గ్రామంలోనూ గ్రామ స్వరాజ్యం కనిపించేది ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం కనిపించేది ఆ గ్రామ సచివాలయంలో అక్కడే మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేస్తూ కనిపించేవాళ్ళు అక్కడే పంచాయతీరాజ్ శాఖ కనిపించేది రెవెన్యూ శాఖ కనిపించేది ఎడ్యుకేషన్కు సంబంధించిన శాఖ కనిపించేది వెల్ఫేర్ శాఖ కనిపించేది డిజిటల్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు సర్వే చేసేవాళ్ళు కనిపించేవాళ్ళు ఏఎన్ఎం అగ్రికల్చరు ఎనర్జీ యానిమల్ హస్బెండరీ వివిధ శాఖలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది కనిపించేవాళ్ళు నాలుగు అడుగులు సచివాలయం నుంచి వేస్తే పక్కనే విలేజ్ క్లినిక్ కనిపించేది ఆ విలేజ్ క్లినిక్లో అక్కడే 24/7 అక్కడే నివాసం ఉంటా ఉన్న సిహెచ్ఓలు కనిపించేవాళ్ళు వాళ్ళకు అనుసంధానంగా ఏఎన్ఎంలు కనిపించేవాళ్ళు అక్కడే వాళ్ళకు రిపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు కనిపించేవాళ్ళు విలేజ్ క్లినిక్లతో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది పిహెచ్సిలు సిఏ విలేజ్ క్లినిక్లు రెండింటినీ కూడా అనుసంధానం చేసి పిహెచ్సిలో డాక్టర్ల సంఖ్యను పెంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి కూడా 15 రోజులకు ఒకసారి వచ్చే వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఇంగ్లీష్ మీడియం బడులు కనిపించేటివి నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకేలు కనిపించేటివి రైతన్నల చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ చక్కగా ఈ క్రాపింగ్ జరిగేది చక్కగా రైతన్నలకు ఉచిత పంటల బీమా అందేది రైతన్నలకు చక్కగా పంటలు వేసే సమయానికే రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా అందేది ఈరోజు చూస్తే గ్రామ స్వరాజ్యం ఏ రకంగా తయారైపోయిందని చెప్పడానికి ఈ గుల్ల గ్రామం ఒక నిదర్శనం ఈరోజు ఇదే గ్రామంలో ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ఈ గ్రామంలో 14 మంది గ్రామంలో ఈ గ్రామంలో చనిపోయిన పరిస్థితులు అది డయేరియా వచ్చి నీళ్లు బాగోలేక చనిపోయి ఉన్న పరిస్థితి గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి ఇదే గ్రామంలో నేను అక్టోబర్ 19 నేను అక్టోబర్ 19 జగన్ అనే వ్యక్తి ఫోన్ చేస్తే తప్ప జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప కనీసం ఈ గ్రామంలో 14 మంది చనిపోయారు అన్న అంగీకారం కూడా కనీసం చెప్పని పరిస్థితి ఇదే గ్రామంలో ఒకసారి గమనించినట్టయితే ఇదే గ్రామంలో సెప్టెంబర్ 20 అంటే ఇప్పటి నుంచి 35 రోజుల కిందట సెప్టెంబర్ 30 కిందట ఇదే మండలంలో పెనుబర్తి అనే గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయేంతటి తొలి డయేరియా కేసు నమోదయ్యింది ఇదే మండలంలో సెప్టెంబర్ 20 తొలి కేసు నమోదైతే 35 రోజుల తర్వాత కూడా ఎవరు స్పందించని పరిస్థితి అక్టోబర్ 12 సమయానికి వచ్చేసరికి ఇక్కడ బాగా విస్తరించిన పరిస్థితులు డయేరియా కనిపిస్తూ ఉంది గుర్ల కోటగుండ్రేడు గోషాడ నగలవలస గ్రామాలలో ఉధృతంగా డయేరియా ప్రబలిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి
ఏకంగా డైరీ వల్ల 14 మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి.